కరీంనగర్లో దివాళీ సందడి నెలకొంది. పూల మార్కెట్తో పాటు బాణాసంచా దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. కానీ ఈసారి రేట్లు పెరగడంతో కొనుగోళ్లు కొంచెం తగ్గాయి. సౌండ్ పొల్యూషన్ లేని టపాసులు కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్లో క్రాకర్స్ కొనుగోలుపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. దీపావళి పండుగకు కరీంనగర్ ముస్తాబైంది. ఈ రోజు సాయంత్రం జరిగే వేడుకల కోసం చాలా మంది కరీంనగర్లోని ఈ మందుల దుకాణాలు ఏవైతే పటాకులు ఉన్నాయో పటాకులు కొనుక్కునేందుకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. చూడొచ్చు కరీంనగర్ మార్కెట్లో గతంలో అయితే తెలంగాణ చౌక్ దగ్గర ఉన్న సర్కస్ గ్రౌండ్ లో పెట్టేవారు. కానీ అక్కడ వర్క్ జరుగుతున్న వల్ల ఈసారి మార్క్ ఫెర్కు తరలించారు. ఇక్కడ దాదాపు 60 షాపులు లైసెన్స్డ్ షాపులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఈసారి రకరకాల మతాబులు కూడా మార్కెట్కి వచ్చినాయి. గతంలో అంతకుముందు చిచ్చుబుట్లు, కాకరవత్తులు, లక్ష్మీ బాంబులు లాంటివి కాకుండా వెరైటీ ఫ్యాన్సీ టైపు బాంబులు కూడా వచ్చినాయి. కాకపోతే ఈసారి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా గిరాకీ ఉంది తెలుసుకునేందుకు కొంతమంది కస్టమర్లు కూడా ఇక్కడ మనం కొనుక్కొని వెళ్తున్న కస్టమర్లు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. సార్ మీరు ప్యాకెట్ నిండా ఉన్నారు, ఎంత అవి మొత్తం? 4000 అండి. 4000? అవును, రెండే కవర్స్ వచ్చానండి. రెండే కవర్స్ వచ్చాను. ఏమేమి కొన్నారు? లక్ష్మీ బాంబులు, భూచక్రాలు, రాకెట్స్, షార్ట్స్, కాకరవత్తులు. అంటే ఎట్లా కిలో చొప్పున కొన్నారు? కేజీ లెక్క. ₹399 అది. పోయినసారి కంటే ఈసారి రేట్ ఎక్కువ ఉంది, 100 రూపీస్ ఎక్కువ ఉంది కేజీకి. అలా వెయిట్ తక్కువ, వెయిట్ ఐటమ్ ఉన్నాయండి, ఐటమ్స్ తో బాగా తక్కువ వచ్చామండి. అంటే ఎట్లా పండుగ జరుపుకోబోతున్నారు సాయంత్రం? అంటే ముఖ్యంగా పిల్లల కోసం అయితే ఖర్చు పెట్టక తప్పదు. ఖర్చు పెట్టాలి పిల్లలకి. జేబులో పైసలు లేకుండా ఏదైనా తెచ్చేనా చేసుకోవాలి. ఇది దీపావళి ఒకటే, 1 ఇయర్కి ఒకసారి వస్తాయి కాబట్టి అదనట్టుంది. ఇంకో కస్టమర్ కొన్నాడు, బాగానే కొన్నట్టున్నారు, ఎంత అయిపోయా అని? 2500. ఏమేమి కొన్నారా? ఏమేమి వెరైటీస్? ఈ మధ్యలో మన సౌండ్ పొజిషన్ వస్తుంది, బాంబులు కాల్చొద్దని ఒక ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు పేరేటి కొన్నారా, మామూలుగా సౌండ్ రాణి కొన్నారా? సౌండ్ లేకుండా కొన్నాం మేము. సౌండ్ లేకుండా. రేట్లు ఎట్లా ఉన్నాయి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే? రేట్లు బాగానే ఉన్నాయి, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. కేజీ చొప్పున ఇస్తున్నారు చాలా, లేకుంటే రిటైల్ గా కూడా తీసుకోవచ్చు మనకు. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక కస్టమర్ కొన్నాడు. ఎంత కొన్నాడు? 1200. 1200. ఎంత కేజీ వచ్చినాయి? 4 కేజీస్ వచ్చినాయి. చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ షాప్ లో. ఏమేమి వెరైటీస్ తీసుకున్నారు? అన్ని చిచ్చుబుడ్లు, కాకరవత్తులు, షార్ట్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఈసారి చాలా వెరైటీస్ వచ్చాయి. రాకెట్స్ కానీ, త్రీ షార్ట్స్ అని అన్ని చాలా వెరైటీస్ వచ్చాయి. అదేవిధంగా కొంతమంది షాప్ వాళ్ళని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతిసారి మనకు సాధారణంగా ఉండే కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, తర్వాత ఈ రాకెట్స్ కాకుండా ఇంకా ఏమైనా వెరైటీస్ వచ్చాయో తెలుసుకునేందుకు ఈ ఈ షాపుకు సంబంధించిన కొంతమందిని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే తమ్ముడు దీనివల్ల ఏంటిది షార్ట్ స్పెషాలిటీ? షార్ట్స్ ఇవి. ఎట్లా వెళ్తుంది? ఈ రింగ్స్ వచ్చుకుంటా షార్ట్స్ అవుతాయి. రింగ్స్ వచ్చుకుంటా షార్ట్స్ వస్తాయి. మీ దగ్గర చూస్తే ఇక్కడ రకరకాల డబ్బాలు వెరైటీ క్రాకర్స్ ఒక స్టిక్ 10 to 15 minutes వస్తుంది. ఇంకా ఈ డబ్బాలలో అవి చిచ్చుబుడ్డి కమ్ షార్ట్, ఫ్లవర్ పాట్ కమ్ షార్ట్. ఫ్లవర్ పాట్ వచ్చి షార్ట్ వస్తుంది పైన. ఈ చిన్న సైజు, దీనిలో పెద్ద సైజు. ఎంత ఉంది రేటు? 85 రూపీస్. కిలోకి ఎంత అమ్ముతున్నారు మీ షాప్? 400. షాప్ లో మీ షాప్ అండి. ఏమేమి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? గిరాకీ ఎట్లా ఉంది? ఈసారి ఫ్యాన్సీ ఐటమ్ బాగున్నది. అంటే సిండికేట్ మొత్తం అయ్యారు చాలా మంది. సిండికేట్. సార్ ఇప్పుడు మీరు ఒక సిండికేట్ అన్నారు కదా, కేజీ చొప్పున కాకుండా రిటైల్ ఇయ్యారా మీరు? రిటైల్ గా ఇవ్వచ్చు. అట్లా కూడా అంటే ఇస్తా, అట్లా ఇస్తాం. కేజీ అంటే కేజీ. ఈసారి ఈసారి మీ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి కొత్తగా? లాస్ట్ టైం ఈసారి ఫ్యాన్సీ మన పికాకు. ఏంటో దాన్ని ఎట్లా వెళ్తుంది? ఇట్లా పోస్తే పికాక్ లెక్క, సేమ్ నెమలి లెక్క. నెమలి లెక్క. ఈసారి గవర్నమెంట్ కావచ్చు, తర్వాత ప్రజాసంఘాలు కావచ్చు, ఈ పేలే వస్తువులు సౌండ్ వచ్చేటి కొనద్దని చెప్తున్నారు. ఆ వాటికి గిరాకీ ఎట్లా ఉంది మీ దగ్గర? మామూలుగా తగ్గింది, బాగా తగ్గింది ఈసారి. ఎలాంటి వెరైటీస్ ఎక్కువ కొంటున్నారు కస్టమర్స్? చాలా ఫ్లవర్ పార్ట్స్, ఏంటంటే మన క్రాకర్స్, ఇవే మెయిన్ చాలా తీసుకుంటారు. లక్ష్మీ బాంబు ఈసారి పోతలేదు చాలా. వీటిలో ఎక్కువ శాతం ఈసారి మనం గమనించింది ఏంటంటే, వీళ్ళు దుకాణదారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఎక్కువగా పేలుడుకు సంబంధించిన ఇట్లాంటి లక్ష్మీ బాంబు లాంటి వాటికంటే కూడా సౌండ్ తక్కువగా వచ్చేటి, పొల్యూషన్ తక్కువగా ఉండే వాటి మీద గిరాకీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో తెలంగాణ చౌక్ ప్రాంతంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు గిరాకీ తగ్గింది. దూరంగా ఉండడం వల్ల కూడా మాకు కొద్దిగా నష్టమవుతుందని చెప్పి దుకాణదారులు చెప్తున్నారు. ఇక కస్టమర్లు అయితే ఈసారి గతంలో కంటే కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. రేట్లు ఎట్లా ఉన్నా ఏదున్నా సాయంత్రం అయితే పండుగను జోరుదారుగా జరుపుకునేందుకు కరీంనగర్ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఇది మనకు దీపావళి పటాసుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.